బాహుబలి 2015లో రిలీజ్ అయిన ఈ చిత్రం టాలీవుడ్లో ఎన్నో రికార్డ్స్ని తిరగరాసింది. ఆ తర్వాత 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 ది కన్క్లూషన్ ఇండియన్ ఫిలిమ్స్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్లో 1 స్థానంలో ఉంది. బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేయాలని బాలీవుడ్ నుండి మన సౌత్ ఇండియన్స్ ఫిలిమ్స్ వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఏ సినిమా కూడా ఆ రికార్డ్స్ని చేరుకోలేకపోయాయి. బాహుబలి 2 సక్సెస్ అయిన తర్వాత జక్కన్న ఒక ఇంటర్వ్యూలో తన యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని రివీల్ చేశారు. అంతేకాదు, దానికి తాను ఇంకా పూర్తిగా సిద్ధం కాదని, తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని, దానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. వెంటనే ఒకవేళ జక్కన్న మహాభారతం తీస్తే కృష్ణుడిగా అమీర్ ఖాన్ లేదా మహేష్ బాబు చేయొచ్చని, కర్ణుడిగా ప్రభాస్, దుర్యోధనుడిగా రానా, భీముడిగా ఎన్టీఆర్, భీష్ముడిగా అమితాబ్ బచ్చన్ అని ఎన్నో అసంప్షన్స్ అండ్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అప్పుడే క్రియేట్ అయ్యాయి. కొంతమంది ఒక స్టెప్ ముందుకు వేసి ఫ్యాన్ మేడ్ ఎడిట్ పిక్చర్స్ కూడా చేశారు. కానీ ఆయన తీసిన బాహుబలి మూవీలోనే రామాయణం, భాగవతం, మహాభారతానికి చెందిన కొన్ని సిచ్యువేషన్స్ అండ్ క్యారెక్టర్స్ సింక్ అయి ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. సినిమా స్టార్టింగ్లోనే అప్పుడే పుట్టిన మహేంద్ర బాహుబలిని తీసుకొని రాజమాత శివగామీదేవి సైనికుల్ని మొట్టపెట్టే సీన్ ఏదైతే ఉందో అది భాగవతానికి పోలి ఉంటుంది. భాగవతంలో కూడా ఇలాగే కంసుడి సైనికుల నుండి కృష్ణమాయ ద్వారా వాసుదేవుడు శ్రీకృష్ణుని కాపాడుకుంటాడు. అలాగే వాసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకుని యమునా నది దాటుతున్నట్టు శివగామీదేవి కూడా అమరేంద్ర బాహుబలిని తీసుకుని నది దాటుతున్నట్టుగా ఒక ఎక్సలెంట్ షాట్ని అయితే తీశారు మన రాజమౌళి గారు. శ్రీకృష్ణుడు దేవకీదేవి కడుపున పుట్టిన యశోద బిడ్డగా పెరుగుతాడు. ఇక్కడ మహేంద్ర బాహుబలి కూడా దేవసేన కడుపును పుట్టిన సంఘ బిడ్డగా పెరుగుతాడు. మరియు శ్రీకృష్ణుడు పెంచిన తండ్రి నంద యాదవుల వంశంలో ఒక భాగమైన గోకులానికి రాజుగా ఉంటాడు. అలాగే మహేంద్ర బాహుబలిని పెంచిన తండ్రి కూడా ఆ గిరిజన తెగకి నాయకుడిగా ఉంటాడు. పాయింట్ 3, కొండలను కూడా పిండి చేసేంత శక్తిగల భీముడు తల్లి దాహాన్ని తీర్చడానికి బావులను చెరువులను తవ్వాడని కొన్ని కథలు ఉన్నాయి. అటువంటి బలశాలి రూపంలో శివుడు తన తల్లి కోసం శివలింగాన్ని పైకెత్తే సీనిని తీశారు మన జక్కన్న గారు. ఈసారి బాహుబలి సినిమా చూసేటప్పుడు సరిగ్గా చూడండి, శివుడు ఆ సన్నివేశంలో భీముడిలా మహాబలశాలిగా కనిపిస్తాడు. పాయింట్ 4, మహాభారతంలో మెయిన్ విలన్ ఎవరు అంటే అందరూ ఈజీగా చెప్పగలరు, దుర్యోధనుడు అని. మరియు తన ఆయుధం కదా. బాహుబలిలో విలన్ బల్లాల దేవుడి క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. రాజ్యం కోసం తమ్ముణ్ణి, తన కుటుంబాన్ని కూడా చంపడానికి వెనకాడడు. మరియు బల్లాల దేవుడి ఆయుధం కూడా కదే. ఇలా రాజమౌళి గారు బాహుబలిలో బల్లాల దేవుడి క్యారెక్టర్ని దుర్యోధనుడి రూపంలో చూపించారని నాకు అనిపిస్తుంది. పాయింట్ 5, ద్రౌపదీ దేవి రాజవంశానికి చెందిన మహిళ. నిండు సభలో తనకు తన భర్తలకు జరిగిన అవమానానికి ఆగ్రహించి కౌరవుల నాశనం జరిగిన తరువాతే తన జుట్టును ముడివేస్తానని శపథం చేస్తుంది. దేవసేన కూడా రాజవంశానికి చెందిన మహిళ. తనకు తన భర్తకు జరిగిన అన్యాయానికి అవమానానికి బదులుగా బల్లాల దేవుణ్ణి చంపాలని మొండిగా కట్టెల్ని ఏరుతూ తన బిడ్డ వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ విధంగా దేవసేన క్యారెక్టర్ ద్రౌపదీదేవి క్యారెక్టరైజేషన్కి దగ్గరగా ఉంటుంది. పాయింట్ 6, మహాభారతంలో అందరికంటే పెద్దవాడు భీష్ముడు. మహారాజుకి ఎదురు చెప్పలేక తన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఉండాల్సి వస్తుంది. పైగా రాజాజ్ఞ వల్ల తన మనవళ్లతోనే యుద్ధం చేయాల్సి వస్తుంది. బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్ కూడా ఇలాగే ఉంటుంది. పెద్ద వయసు. సినిమా మొదటి భాగంలోనే మహేంద్ర బాహుబలితో యుద్ధం చేయాల్సి వస్తుంది. అమరేంద్ర బాహుబలికి అన్యాయం జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి, ఎందుకంటే తను మహారాజుకి కట్టుబానిసగా ఉండాల్సి వస్తుంది. ఇలా కట్టప్ప క్యారెక్టర్ భీష్ముడికి దగ్గరగా ఉంటుంది. పాయింట్ 7, మహాభారతం కథని ఒక మలుపు తిప్పిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది శకుని క్యారెక్టర్. తన ఎత్తులతో మరియు పాచికలతో పాండవుల్ని అడవుల పాలు చేసి కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసేలా చేస్తాడు.
ఇటువంటి క్యారెక్టర్ని బిజ్జల దేవుడి క్యారెక్టర్గా బాహుబలిలో చూపించారు. పైగా ఇద్దరిలో కూడా అవిటితనం ఉంటుంది. ఒకరికి కాళ్ళకి అవిటితనం ఉంటే మరొకరికి చేతికి అవిటితనం ఉంటుంది. కానీ బుద్ధులైతే ఒకటే అనుకోండి. పాయింట్ నెంబర్ 8, బాహుబలి 2లో అమరేంద్ర బాహుబలిని బృందావనంలో కృష్ణుడిలా కనిపిస్తాడు. తల్లి బిడ్డల ప్రేమకు ప్రతీకగా ఎవరి పేరైనా చెప్పాలంటే అందరూ యశోద కృష్ణుల గురించే చెప్తారు. అటువంటి తల్లి బిడ్డల ప్రేమ బంధాన్ని శివగామీదేవి బాహుబలి మధ్య చూపించారు. బాహుబలి చనిపోతూ అమ్మ జాగ్రత్త అని కట్టపతో చెప్పే సీన్లో అయితే అమ్మ ప్రేమకు దూరమై అవమానాలకు కష్టాలకు గురైన కర్ణుడిలా కనిపిస్తాడు మన ప్రభాస్. నిజంగా బాహుబలి 2లో అమరేంద్ర బాహుబలి కష్టాలు కర్ణుడి కష్టాల్లాగే ఉంటాయి. పాయింట్ నెంబర్ 8, హనుమంతుడు తన చిన్నతనంలో తాను చేసిన అల్లరి పనులకు విసుగు చెందిన ఒక మహర్షి హనుమంతుడు తన బలాన్ని మర్చిపోతాడని శాపం విధిస్తాడు. ఆ పైన ఎవరైనా గుర్తు చేస్తే గుర్తుకు వస్తుందని ఒక పరిహార మార్గాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఒక కథ అయితే ప్రాచుర్యంలో ఉంది. అటువంటి క్యారెక్టర్ ఏదైనా బాహుబలిలో ఉంది అంటే అది కుమార్ వర్మది. మొదట తన పనులు చేష్టలతో మనకు నవ్వు తెప్పించిన అమరేంద్ర బాహుబలి మాటలతో ధైర్యం చెప్పి తన బలాన్ని గుర్తు చేశాక యుద్ధం చేస్తాడు. హనుమంతుడు రామునికి ఏ విధంగా నమ్మిన బొంటుగా ఉంటాడో కుమార్ వర్మ కూడా బాహుబలికి అంతే నమ్మిన బొంటుగా మారతాడు. యుద్ధంలో యుక్తుల్లో కృష్ణుడిలా, పరాక్రమంలో అర్జునుడిలా, పౌరుషంలో భీముడిలా కనిపిస్తాడు అమరేంద్ర బాహుబలి. చివరగా మామను చంపి తల్లిదండ్రులకు చెరసాల నుండి విముక్తి చేసిన కృష్ణుడిలా, పెదనాన్న బల్లాల దేవుని చంపి తన తల్లి దేవసేనకు శంకెళ్ళ నుండి విముక్తి కల్పిస్తాడు మహేంద్ర బాహుబలి. ఇలా రాజమౌళి గారు తీసిన బాహుబలిలో రామాయణం, భాగవతం మరియు మహాభారతానికి చెందిన కొన్ని క్యారెక్టర్స్ మరియు క్యారెక్టరైజేషన్స్ అయితే కొన్ని సింక్ అవుతున్నాయి. ఇవన్నీ కావాలని చేశారంటే నేను కాదనే అంటాను. ఎందుకంటే మనలో చాలామంది మన తాతలు నాయనమ్మల దగ్గర రామాయణం, భాగవతం, మహాభారతం కథలను వింటూ వచ్చాం. మన రాజమౌళి గారు కూడా అలాగే వచ్చారు. అలా ఆ కథలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తెలియకుండానే ఆయన బాహుబలి కథను ఆ విధంగా ప్రిపేర్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను.